वेलकम टू मॉडल ऐडिया युवर वाचिंग मॉडल ऐडिया राजेंद्र बोनला फ्रेंड्स अंदर बहुत कदा सर मैं प्रश्न प्रश्न अड़े एम चेल अर्थम का आंसर इच्छुक फ्रेंड्स मॉडल ऐडिया अंत नैने युवत मन इंट वे अंदर का मैं झानल चाल मंदिर सब्सक्राइब एम ले क्यूस सब्सक्राइब चुस्क अवसर लेकिन पद वीडियो चूँगी ना चैनल अवसर उदा दाने बटी निर्णय दी ओके मिम्मेल्ल बतला सब्सक्राइब अवसर लेकिन वीडियो चपा ओके नेक्स्ट नेक्स्ट बिलियन व्यूस अट गुड मॉर्निंग सर 48 मार्क्स 5450 यांक सीट वस्तद वेब ऑप्शन्स मोत्तम एंटायर कॉलेज एंडिंग पोजिशन उन्नाव अन्नी कॉलेज इस्ते एदो ओक दग्गर रावडानिकि चांस अयिते उन्नदि नेक्स्ट मीनाक्षी 108 र्यांक सर कैन आई एक्सपेक्ट सीट 108 र्यांक अंटे क्यांपस सीट एक्सपेक्ट चेयोच्चु नुव्वु एदो क्यांपस ला वस्तदि मीनाक्षी नेक्स्ट सूर्य कस्टमर हेल्प लाइन नो फॉर 888 888 कस्टमर हेल्प लाइन 4 उन्नायंडि नेनु ऑलरेडी अंदर वीडियोलो पेट्टानु ओकसारि मीरु वेतकंडि नेक्स्ट सत्यवती हाई सर नाकु एपी गवर्नमेंट एससीए फिजिक्स टीचर अव्वालनि उंदि नेनु इप्पुडु एमपीसी फस्ट इयर सर ओके गुड इट्ला उंडाली सत्यवती सूपर आलोचन अनेदि फिजिकल सैंस टीचर की स्कूल असिस्टेंट नु वेल्लालंटे एमपीसी मात्रमे चदवाली मैथ्स फिजिक्स केमिस्ट्री कंपलसरी उंडाली నువ్వేం చేస్తావంటే సత్యవతి నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నీకు ఇంత ఎనాలిసిస్ ఉంది కాబట్టి నువ్వు పని చేయు ఏంటిది ఫిజికల్ సైన్స్ సిలబస్ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయి యూట్యూబ్లో ఆ సిలబస్ వస్తుంది ఒకసారి దాన్ని చూసుకో ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ అని టైప్ చేయి బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయి దొరుకుతుంది ఇవి రెండు చూసుకొని ప్రిపేర్ అవ్వు ఇంకా నీకు ఎక్కువగా ఇంకా నీకు మూడేళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి నీకు ఎప్పటికప్పుడు నా నుండి నీకైనా హెల్ప్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ అనే యాప్ కనుక నీ మొబైల్లో ఉంటే నువ్వు దాని నుండి డైరెక్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వు మోడల్ ఐడియాస్ అని టైప్ చేయి అందులో వస్తుంది ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను ఏంటంటే ఆన్సర్ ఇస్తాను నెక్స్ట్ కశ్యప్ ఇంద్రాణి కశ్యప్ సార్ నాకు 168 ర్యాంక్ వచ్చింది సార్ మ్యాథ్స్ 88 ఎంట్రన్స్లో నేను 6th సెమిస్టర్ రాశాను రిజల్ట్ రావాలి 5th సెమ్లో బ్యాక్లాగ్ ఉంది మీరేం ఇబ్బంది పడకండి ఈ సెమిస్టర్లో ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాక్లాగ్ కూడా మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిన తర్వాతనే మేము ఇప్పుడు ఇది ఉంటుంది కాబట్టి మీరేమి ఇబ్బంది పడకండి బీఎడ్ గురించి మీరు హ్యాపీగా మీ డిగ్రీలో ఉన్న బ్యాక్లాగ్ బాగా చదువుకోండి ఓకేనా నెక్స్ట్ రాజేశ్వరి అన్నమాట డిగ్రీ పాస్ అయిన తర్వాత బీఎడ్ చేయాల్సి ఉంటుంది అదర్వైజ్ నో ఛాన్స్ ఓహో వీళ్ళు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారా ఓకే రైట్ నెక్స్ట్ స్మైలీ సార్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ గోల్కొండ కాలేజ్ ఫర్ ఉమెన్ బాగుంటుందని నేనైతే విన్నాను ఓకేనా నాకు కూడా అదే వచ్చింది అన్నారు ఓకే కానీ నాకు తెలియదు వీళ్ళకి చాలానే చాటింగ్ చేసుకున్నారు గుడ్ మన యొక్క మోడల్ ఐడియా ఛానల్లో ఫ్రెండ్స్ అవుతున్నారు వీళ్ళంతా నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిదంటే అక్కి నందిని అక్కి స్పెషల్ కేటగిరీ రిజల్ట్ ఎప్పుడు అన్నా ఇది 888 ఇస్తారండి కొంచెం టైం తీసుకుంటారు నెక్స్ట్ బికమ్లో ట్యాక్సేషన్ చేసిన వారు ఇలాంటి జాబ్స్కి వెళ్ళాలి బికమ్లో ట్యాక్సేషన్ చేసిన వాళ్ళు ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉంటాయండి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వెళ్ళచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బిఎస్ఎన్ఎల్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇలాంటి దాంట్లో మీరు వెళ్ళచ్చు ఓకే నెక్స్ట్ అశోక్ ప్లీజ్ 99 ఆన్సర్ అంట ఏంటో క్వశ్చన్ అడగడు ఏం అడగడు పిల్లగాడు నెక్స్ట్ అర్షద్ ఖాన్ 760 ఓసీ సీట్ వస్తుందా ఫిజికల్ సైన్స్ వస్తుందా సార్ వస్తుంది అన్ని కాలేజీలు వెబ్ ఆప్షన్ ఇచ్చుకో నెక్స్ట్ వచ్చేసి జయప్రదన్ అంట జయప్రద ఏమడింది థ్యాంక్ యూ సార్ అన్నది ఓకే థ్యాంక్ యూ బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ రాలేదు సార్ వస్తుంది ఏమీ ఇబ్బంది లేదు హ్యాపీ చదువుకో సెకండ్ సెమ్ కూడా వెళ్ళిపోను మంచిగా చదువుకో ఓకేనా జయప్రద నువ్వు లాస్ట్ ఇయర్ సబ్స్క్రైబర్వి సీట్ వచ్చింది నీకు వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేం పేరబ్బా చింత హరి సార్ ఐ గాట్ 2037 ర్యాంక్ ఇన్ మ్యాథమెటిక్స్ సార్ ఇస్ దర్ ఎనీ ఛాన్స్ టు గెట్ సీట్ అబ్జర్వేటివ్ సీట్ వస్తుంది అన్ని కాలేజీలు వెబ్ ఆప్షన్ ఇచ్చుకో బ్రదర్ ఓకే థ్యాంక్ యూ సార్ అంట థ్యాంక్ యూ నెక్స్ట్ రాజు గౌడ్ రాఘవేందర్ గౌడ్ ఏమో థ్యాంక్ యూ అన్నాడు రాజు గౌడ్ ఏమంటున్నాడంటే 4900 ర్యాంక్ వచ్చింది సోషల్ మీడియాలో సీట్ వస్తుందా నువ్వు కొంచెం ఎడ్జ్ పొజిషన్లో ఉన్నావు నాయన అన్ని కళలకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకో సింధు బయ్య సింధు అట
హలో సార్, ఐఎమ్ సింధు, ఎంపీసీఎస్ స్టూడెంట్. బీఎడ్లో ఫిజికల్ సైన్స్ తీసుకుంటే నెక్స్ట్ ఎంఎస్సి చేయాలని మీరు ఒక్క వీడియోలో చెప్పారు కదా సార్, అయితే ఆఫ్టర్ ఎంఎస్సి ఏం జాబ్కి ఎలిజిబుల్ అవుతాను? నువ్వు ఒక పని చేయాలి, నీ డిగ్రీ నీ గ్రూప్ ఏందో చెప్పలేదు, గ్రూప్ను బట్టి నేను వీడియో చెప్పినా సరే చెప్పినావు కదా, ఎంపీసీఎస్ అన్నావు కదా, ఎంపీసీఎస్ విద్యార్థులకి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫిజికల్ సైన్స్ టీచర్కి ఎలిజిబుల్ కాదు, మీకు అర్హత లేదు, మీరు ఆ క్లాస్ చెప్పరాదు, ఆ ఉద్యోగానికి మీరు వెళ్ళరాదు. కాబట్టి పీజీ చేస్తే అది కూడా కేవలం గురుకులాలలో, మోడల్ స్కూళ్ళల్లో, నవోదయాల్లో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నువ్వు దీని గురించి పూర్తి డీటెయిల్స్ నీకు తెలియాలి అంటే ఏంటిది, ఎంపీసీఎస్ బీఈడి ఫర్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్, లేదా డిగ్రీ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ బై మోడల్ ఎడిషన్ టైప్ చేస్తే వీడియో నీకు వస్తుంది. అది చూస్తే నీ క్వశ్చన్కి సరిపడిన దానికంటే ఎక్కువ ఆన్సర్ దొరుకుతుంది. 20 నిమిషాల వీడియోని చూడు. సౌమ్య, కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి మోడల్ పేపర్ పెట్టాడు సార్, తప్పకుండా పెట్టేస్తా చూడు సౌమ్య నువ్వు. నెక్స్ట్ లక్ష్మమ్మ అన్నట, సార్ మోడల్ క్వశ్చన్ పేపర్ పెట్టండి సార్ ప్లీజ్, ఎంఈడి పెడతాను, అది ఉంది, 2-3 రోజుల్లో మీకు అవి వస్తాయి. నెక్స్ట్ సాయి అట, సార్ నేను డిగ్రీ తర్వాత పీజీ చేశాను, నాకు బీఎడ్లో స్కాలర్షిప్ వస్తుందా సార్ చెప్పండి. డిగ్రీ తర్వాత పీజీ చేసి పీజీ తర్వాత బీఈడి చేసే వాళ్ళకైతే స్కాలర్షిప్ వస్తుంది కానీ రీఎంబర్స్మెంట్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోషల్ సబ్జెక్ట్ సార్ నాది, ఏదో నీ క్వశ్చన్ ఏంటో ఉంది. ప్రేమ్ నీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశాడు, నాట్ టెల్ మీ సార్. ఏంటబ్బా సార్, గుడ్ మార్నింగ్ సార్, నాకు 46 మార్క్స్ వచ్చింది టీఎస్సీ సెట్లో, మై ర్యాంక్ ఈజ్ 1374, నాకు సీట్ వస్తుందా రాదా? సీట్ అయితే వస్తుంది, కాకపోతే అన్ని కాలేజ్ ఇవ్వాలి ప్రేమ్. నెక్స్ట్ తిరుపతి రావు, సార్ నాకు బీఎడ్లో 959 ర్యాంక్ వచ్చింది, నాకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావటం లేదు, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీలాంటి వాళ్ళకి ఏం అర్థం కాదని చెప్పేసి బీఎడ్ తర్వాత కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ అని ఒక వీడియో పెట్టిన, మీరు వెరీ సింపుల్ బీఎడ్ కౌన్సిలింగ్ బై మోడల్ ఐడియాస్, మీకు ఏ డౌట్ అన్నా రాయనియండి, ఆ డౌట్ టైప్ చేసి బై మోడల్ ఐడియాస్ అని పెట్టండి, నా వీడియో మీకు వచ్చేస్తుంది అంతే. అలా చెప్పేసిన మీరేం టెన్షన్ పడకండి, నా ఛానల్తో సబ్స్క్రైబ్ ఉన్నారు కదా, నన్ను ఫాలో అవ్వండి, నేను మీకు అన్ని క్లియర్ చెప్పుకుంటూ వస్తాను. నెక్స్ట్ సుజాత, హాయ్ సార్, డిగ్రీ ఓపెన్లో కంప్లీట్ అయిపోయింది, ఓకే గుడ్. బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 61 మార్క్స్ వచ్చింది, వెరీ గుడ్. 706 వచ్చింది. బీఎడ్ కౌన్సిలింగ్కి డిగ్రీ టీసీ ఉండాలా సార్ చెప్పండి? యా, బీఎడ్ కౌన్సిలింగ్కి డిగ్రీ టీసీ కంపల్సరీ అవసరం, అయితే డిస్టెన్స్ చేసిన వాళ్ళకి టీసీ వాళ్ళు ఇవ్వరు. మీరు ఏం చేయాలంటే, మీ యొక్క ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఒరిజినల్ టీసీ ఉంటుంది కదా మీకు వచ్చింది, ఆ టీసీ తీసుకెళ్ళి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఇవ్వండి, ఇస్తే వాళ్ళు మీకు బీఎడ్ టీసీ ఇస్తారు, అది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. టీసీ లేకపోతే జాయిన్ చేసుకోరండి బీఎడ్లో, అది చూసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు అది అవసరం, ముందే తీసుకొని పెట్టుకోండి. నేను దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అంటే ఏంటిది, బీఎడ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, బీఎడ్ కౌన్సిలింగ్ బై మోడల్ ఎడ్స్ అని మీ టైప్ చేయండి, ఆ వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకు క్లారిటీ ఐడియా వస్తుంది. నెక్స్ట్ వీడియో క్లియర్గా వస్తలేదు సార్, ఏంది పీజీ తెలుగుదా? అది ప్రాబ్లం మీద ఉండొచ్చు, నేనైతే వీడియో బాగా రికార్డ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి సార్, మీ ప్రాపర్ ఎక్కడ సార్? మా ప్రాపర్ ఎక్కడనట, ఎవరబ్బా? నర్సింహ్లు, ఓకే నర్సింహ్లు, నా ప్రాపర్ ఎక్కడన్నా నా లాంగ్వేజ్ బట్టి చూడు, ఎక్కడో గుర్తు చేసుకో. వస్తావా నా ఆఫీస్కి? నేను యూట్యూబ్ నా ఆఫీస్ స్పెషల్గా ఉంది, వస్తే నీకు మంచి పార్టీ ఇస్తా రా, చెప్తా మరి నీకు నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ మహి, ఏది ఇదేందబ్బా ఇంతనెవరో బాగా ఇబ్బంది ఉన్నట్టున్నాడు, ఏది చేసినా ఏదేదో క్వశ్చన్ అడిగాడు, అంటే నేను బాగా బీఎడ్ చేసినా ఏది చేసినా మన దగ్గర ఉద్యోగాలు లేవంటట్టు మాట్లాడినాడు. ఓకే, ఏం చేస్తాం మరి, చదువుకోవాలా, ఉద్యోగాలు లేవని చెప్పి చదవాపుతామా? నెక్స్ట్ వచ్చేసి మధు, మదేంటి గ్రూప్ 1 కంప్లీట్ ఏంటి, గ్రూప్స్ అండ్ కాంపిటేటివ్ ప్రిపరేషన్ వాళ్ళకు లేవా హాస్టల్స్? హైదరాబాద్లో ఫ్రీ హాస్టల్స్ లేవండి. ఇలాంటి వాళ్ళు మీరు ఏం చేయాలంటే, ఏదో ఒక పీజీ ఎగ్జామ్ రాసి ఏదో ఒక హైదరాబాద్లో ఏదో ఒక మూలకు సీటు తీసుకొని అక్కడ సీట్ వచ్చినట్టుగా స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ అవ్వాలి, చిన్న లాజిక్ అదంతే. ప్రత్యేకించి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మన కొరకు ఫ్రీ హాస్టల్ ఎవరు ఇవ్వరు. నెక్స్ట్ సుధాకర్ రెడ్డి అట, ఇది రియల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయినా? ఎవరు అడిగారు? అది మోడల్ పేపర్ అండి, గురుకులకు సంబంధించి రియల్ ఎగ్జామ్ పేపరు వాళ్ళ సైట్లో పెట్టిందో నేను మీకు పెట్టినాను, ఓకే, ఇంతకుముందు రియల్ ఎగ్జామ్ పేపరే అది. నెక్స్ట్ పొలిసోటి శిరీష, సో క్వశ్చన్ చాలా అంటే టైం బాగా ఎక్కువ అయిపోయింది, ఇంకా కొన్ని ఆన్సర్ ఇచ్చేసి ఆపేస్తానండి.
డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాక్లాగ్, కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలా నాకు ఒకవేళ అదే రోజునాడు ఇది ఉంది అది ఉంది ఎట్లా సార్? సరే నీకు ఏమి ఇబ్బంది లేదు, బీఎడ్లో నీకు ర్యాంక్ వచ్చేసి 3291 ఉంది కాబట్టి మీ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకో శిరీష, మీ డిగ్రీ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాతనే బీఎడ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అది లేట్ అవుతుంది, మీరేం ఇబ్బంది పడద్దు, ఓకేనా? నెక్స్ట్ సౌమ్య రాజారపు, అవును సార్ లాస్ట్ ఇయర్ నాకు అలాగనే అయింది, నేను అలా చెప్పినా కదా మీకు లాస్ట్ ఇయర్లో కదా పరిస్థితి, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వకపోతే దాని జరిగే వల్ల జరిగే ఎఫెక్ట్ ఎంత డేంజర్గా ఉంటుందో లాస్ట్ ఇయర్ వాళ్ళకి తెలుసు అన్నమాట. ఓకేనా? ఇంకొకటే ఒక్కొక్క డౌట్కి ఆన్సర్ చెప్పేసి వీడియో ఆపేస్తా. ఏందబ్బా ప్లీజ్ రిప్లై అన్నారు, క్వశ్చన్ వెళ్ళాడు ఎవరు ఈ క్వశ్చన్కి, ఎవరు అడిగారు? రైట్, ఏపీ గవర్నమెంట్ కళలో ప్రైవేట్ కళలో లిస్ట్ పెట్టాడు సార్, తప్పకుండా పెడతా, రైట్, ఈ ప్రయత్నం చేస్తా, రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకున్నటువంటి క్వశ్చన్లు అన్నిటికీ నేను ఆన్సర్ ఇవ్వగలిగిన, రైట్. ఇంకా వీలైతే ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.